ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశీకన్న ప్రస్తుతం సౌత్ ఆడియన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇటీవల సౌత్ ఇండస్ట్రీపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలే దీనికి కారణం. సౌత్ సినిమాలు రొటీన్ గా ఉంటాయని, అక్కడ హీరోయిన్ల పాత్రలకు పెద్దగా గుర్తింపు ఉండదంటూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నీ కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు స్టార్డమ్ లో ఇచ్చిన దక్షిణాది పరిశ్రమపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ రాశీకన్నపై దక్షిణాది ప్రేక్షకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక తనపై వస్తున్న వ్యతిరేకతను చూసి ఆమె ట్వీట్ చేస్తూ దక్షిణాది పరిశ్రమపై తాను విమర్శ వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. నేను సౌత్ ఇండస్ట్రీని దూషించలేదు, ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. నాకు అన్ని భాషలు అన్ని పరిశ్రమలు సమానమే. దక్షిణాది పరిశ్రమ అంటే నాకు చాలా గౌరవం. నేనంటే గిట్టని వాళ్ళు ఎవరో నాపై అసత్య ప్రచారం చేయిస్తున్నారు. ప్లీజ్ ఇప్పటికైనా ఇది ఆపండి. దయచేసి నాపై వస్తున్న ఈ వార్తలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతున్నా అంటూ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. రాశీకన్న ఇటీవల హిందీలో ఆమె నటించిన రుద్ర వెబ్ సిరీస్ ప్రమోషన్ల భాగంగా రాశి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె దక్షిణాది సినిమాలు రొటీన్ గా ఉంటాయి, అది నాకు నచ్చకపోయినా చేయాల్సి వచ్చింది, అలా రొటీన్ కు అలవాటు పడిపోయాను. అక్కడ హీరోయిన్ కు గుర్తింపు కలిగిన పాత్రలు ఉండవు, రొమాంటిక్ సన్నివేశాల్లో అలా కనిపించి ఇలా కనుమరుగైపోతుంది. అంతేకాదు అక్కడ హీరోయిన్లకు మిల్కీ బ్యూటీ అంటూ ట్యాగ్లు కూడా ఇస్తారు, ఇది నాకు అసలు నచ్చని విషయం. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో నాకు మంచి పాత్రలు వస్తున్నాయి, ఇకపై మీరు ఓ కొత్త రాశిని చూస్తారు అంటూ ఆమె వ్యాఖ్యానించినట్లు వార్తలు వినిపించాయి.